హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ ఇద్దరు అమ్మాయిలు. ఎలా ఉన్నారు అందరు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. సో ఇవాళ అయితే నేను ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టైం స్పెయిన్ బార్సిలోనా వాళ్ళు ఉన్నారా, అలాగే నాట్ ఓన్లీ బార్సిలోనా అండి, కంట్రీస్ ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే వాళ్ళ కోసం ఇదొక యూస్ఫుల్ వీడియో అనమాట. అదేంటంటే, ఫస్ట్ టైం మనం వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి థింగ్స్ క్యారీ చేయాలనే డౌట్ ఉంటుంది కదా. సో మేమైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు ఒక చిన్న డౌట్ ఉండేది, ఏం థింగ్స్ తీసుకెళ్ళాలి, అలాగే ఎంత వెయిట్ తీసుకెళ్ళాలి అనేది. సో టోటల్గా 37 కేజీ అలౌ చేస్తారండి. చెక్ఇన్ అయితే 30 కేజీ, క్యాబిన్ అయితే 7 కేజీస్ అన్నట్టుగా. సో అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత తీసుకెళ్ళాలి అనేది మనకి ప్రాపర్ ఐడియా అనేది ఉండదు కదా. సో అందువల్ల నేను వీడియో చేయాలనుకుంటున్నాను, కిచెన్ రిలేటెడ్ చూద్దాం. సో దానికి సంబంధించేది అదే ప్రెషర్ కుక్కర్, మిక్సీ, కొన్ని ప్యాన్స్ ఉంటాయి కదా టిఫిన్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ దోశ, ఇడ్లీ, పునుగులు చేసుకోవడానికి, అవన్నీ ఇక్కడ ఏం దొరకవండి. అవి ఇట్స్ అని వర్ ఇంట్రెస్ట్ అనేసే చెప్పుకోవచ్చు. సో మేమైతే కొన్ని తెచ్చుకున్నాము. సో అలాగే కొన్ని స్పైసెస్ తెచ్చుకోండి, చాలా తక్కువ, అంటే 10 డేస్ 15 డేస్కి సరిపడ తెచ్చుకోండి. ఎందుకంటే మనం వచ్చేలాగానే సర్వీస్ అపార్ట్మెంట్లో అలాగే కొన్ని హోటల్స్లో ఉంటాం కదా, అప్పుడు మనం ప్రాపర్గా స్టోర్స్ కనుక్కోలేకపోవచ్చు, అలాగే వేరే పనిలో బిజీగా ఉండొచ్చు. మనకు టెంపరీగా సర్వైవ్ చేయడానికి కొన్ని కావాలండి. అలాగే ఇంకోటి ఏంటంటే, సర్టిఫికేట్స్ ఎలాగో మీరు తెచ్చేసుకుంటారు కదా, ఇంకోటి యూనివర్సల్ అడాప్టర్, అది మస్ట్ అండ్ ఇక్కడ సాకెట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అందుకని. ఇంకోటి ఏంటంటే, క్లాత్స్కి సంబంధించింది అయితే 10 పేర్స్ సరిపడా తెచ్చుకోండి, 2, అది మీ ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా డీల్సే ఉంటాయి, సమ్మర్ క్లాత్స్ అని వింటర్ క్లాత్స్ అని చాలా డీల్సే ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంకా ఇంకోటి ఏంటంటే, క్యారీస్ కూడా తెచ్చుకోండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ అలా వెళ్తూ ఉంటారు కదా, ఇక్కడ ఉంటాయండి, బట్ అవి ఏంటంటే పాకిస్తాన్, చైనా షాప్లు ఎక్కువ ఉంటాయన్నమాట. మనం చాలా వచ్చిరాగానే మనం అంతా అమౌంట్ స్పెండ్ చేయలేము. సో నేను సజెస్ట్ చేస్తాను అవి మస్ట్ అండ్ షుడ్గా తెచ్చుకోండి అని చెప్పి. అలాగే వెయిట్ మిషన్ ఉంటుంది కదా, లగేజ్ వెయిట్ మిషన్, ప్రాపర్గా వెయిట్లెస్గా క్యారీ చేయడానికి అయితే అది కూడా తెచ్చుకోండి అనేసి చెప్తాను. యాక్చువల్గా అయితే మేము కొన్ని తెచ్చుకోలేదండి. సో కొన్ని ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని వాటర్ బాటిల్స్, అలాగే ఫ్లాస్క్, కొన్ని పునుగులు చేసుకోవడానికి ప్యాన్ అవి తెప్పించుకున్నాను. అలాగే మీరు దోశ వేసుకోవడానికి గరిటె ఉంటుంది కదా, సో దాన్ని కూడా తెచ్చుకోండి. సో ఏంటంటే ఇక్కడ దొరుకుతాయి, బట్ దానికి అంత అమౌంట్ స్పెండ్ చేయాలని, మీరు క్వాలిటీ కూడా అంత అనిపిదు. ఎందుకంటే ఇక్కడ చైనా పాకిస్తాన్ షాప్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ తెలిసిందే కదా మనం చైనా గురించి ఎలా ఉంటాయి అనేది. సో అందుకని చెప్తున్నాను, అంటే ఈ లిక్విడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, కాస్మెటిక్స్ అవన్నీ. సో క్యాబిన్ బ్యాగ్లో పెట్టకండి, చెకిన్ బ్యాగ్లో పెట్టుకోండి. ఎందుకంటే అవి క్యాబిన్ బ్యాగ్లో పెడితే సో రిమూవ్ చేసి పక్కన పెట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి. టోటల్ వీడియో అయితే ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్. సో నెక్స్ట్ అయితే ఎంపాద్రోమంతో ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.